Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఎక్కడికి వెళితే ఆయన అక్కడ వదిలించుకునేది ఎలా? కరోనా తగ్గుముఖం పట్టడంతో ఏపీలో విపక్ష నేత చంద్రబాబు దూకుడు పెంచారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాటాలు, పరామర్శలు, ఇలా ఆయన ఏదో ఒక కార్యక్రమంలో ఉంటున్నారు. జూమ్ బాబుగా ఇన్నాళ్లు వైసీపీ నేతలు చేసినా చేస్తున్న విమర్శలకు తన టూర్స్తో చెక్ పెట్టాలన్న పట్టుదల సైకిల్ పార్టీ అధినేతది. ఇదంతా బాగానే ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబుకు ఇష్టం లేని స్లోగన్ ఒకటి ప్రతి చోట చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ గతంలో ఎన్నడూ లేనంత డేలా పడి ఉంది. జగన్ పార్టీ గత ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు కొట్టిన దెబ్బలతో ఐసీయూలో చేరినట్లు మూలన పడింది ఆ పార్టీ. అయితే రాజకీయాల్లో ఇవన్నీ సహజమే. జీరో నుంచి తిరిగి అధికారం దిశగా ఎదిగిన పార్టీలు చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. ఆ విశ్వాసంతోనే చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని పార్టీకి పూర్వ వైభవానికి శ్రీకారం గట్టిగానే చుట్టారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటనలకు జూనియర్ ఎన్టీఆర్ రావాలి, పార్టీని కాపాడాలి అంటూ కొందరు చేస్తున్న అల్లరి తలపోటుగా పార్టీకి మారింది. వారి నినాదాల వల్ల ప్రస్తుతం నష్టమేమీ లేకపోయినా ప్రజల్లో మాత్రం పసుపు పార్టీలో చంద్రబాబు పనైపోయిందనే సంకేతాలు వెళ్లడం, చర్చ జరగడం ప్రత్యర్థుల లక్ష్యంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ భావి వారసుడు నారా లోకేష్. ఇందులో పార్టీ శ్రేణుల్లో ఏమాత్రం అస్పష్టత లేదు. అయితే స్వయాన లోకేష్ మంగళగిరిలో ఓటమి చెందడంతో ఆయన నాయకత్వంపై పార్టీ కేడర్లో పూర్తి స్థాయి విశ్వాసం లేకుండా పోయింది. స్వయంగా అచ్చెన్నాయుడే ఒక వీడియోలో లోకేష్ సరిగ్గా ఉంటే పార్టీకి గతి ఇలా ఎందుకుంటుంది అంటూ వ్యాఖ్యలు చేసినప్పుడు చంద్రబాబు తర్వాత వారసులు ఎవరన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నడిచింది. కట్ చేస్తే తిరుపతి ఎన్నికల తరువాత కరోనా సెకండ్ వేవ్తో టీడీపీ ఆన్లైన్ యాక్టివిటీస్కే పరిమితం కావడం, ఇప్పుడు కేసులు తగ్గాక చంద్రబాబు స్పీడ్ కావడంతో ఇప్పుడిప్పుడే పార్టీ గాడిన పడుతోంది అనుకున్న సమయంలో జూనియర్ గోళ టీడీపీ అధినాయకత్వం చెవిలో జోరేగలా మారింది. వాస్తవానికి చంద్రబాబు తర్వాత ఆయన స్థానం భర్తీ చేసేవారు టీడీపీలో కనుచూపు మేరలో కానరావడం లేదు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ సుడిగాలి పర్యటనలు చేసినా ఏమాత్రం ఫలితం కానరాలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన పార్టీకి నేతృత్వం వహించిన జగన్ చరిష్మాను ఎదుర్కోవడం చిన్న విషయం కాదు. అటు ప్రత్యక్ష ఎన్నికల్లో ఫెయిల్ కావడంతో లోకేష్ గత ట్రాక్ రికార్డ్ పరంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశానికి పూర్వ వైభవం తెచ్చే దమ్మున్నవారు కారన్నది ఆ పార్టీలోనే ఒక అపనమ్మకం. మరి చంద్రబాబును పక్కన పెడితే తెలుగుదేశం నావకు చుక్కాని ఎప్పుడు లభిస్తారో చూడాలి.